వాతావరణం మార్పుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఛార్జ్ అధికారి డాక్టర్ ఖాదర్ బాషా సూచించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామంలో జరుగుతున్న మెడికల్ క్యాంపుని ఆయన పరిశీలించారు. గ్రామంలో కలుషిత ఆహారం తిని కొందరు అనారోగ్యం పాలైన నేపథ్యంలో వారంతా బాగున్నారని ఆయన వెల్లడించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. 2 రోజుల క్రితం గ్రామంలో కొందరు కలుషిత ఆహారం తిని అనారోగ్యం పాలయ్యారన్నారు. వీరిలో కొందరు నెల్లూరులోని ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా 3 డాక్టర్లతో కూడిన బృందం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకుని తగు సూచనలు సలహాలు అందజేశారు. స్థానికంగా ఉన్న తుఫాన్ షెల్టర్లలో వైద్య శిబిరంలో పలువురు పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రమోద్ బెనదిక్, మండల వైద్యాధికారిని చంద్రప్రియ, సర్పంచ్ కావలి విజయకుమార్, జిల్లా సర్వలెన్స్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 నుంచి జూన్ 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.